వసంత వల్లరికి స్వాగతం వసంతవల్లరి వసంతవల్లరి వసంత వసంత వల్ల వసంతకాల మరుదెంచనహో వసంతకాల వసంత లక్ష్మి కథల నాలపించగా వసంత లక్ష్మి ఏ కథల నాలపించగా వసంతకాల మరుదించన హో కాల మరుదెంచెన హో వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి ఈ వాల్టి వసంత వల్లరిలో శ్రీమతి మద్దూరి బిందుమాధవి గారు రచించిన హాస్య కథానిక ఎంసెట్ క్వశ్చన్ పేపర్ వింటారు మద్దూరి బిందుమాధవి గారు గతంలో నూట రెండు తెలుగు సామెతలకు కథలను రాసి తెలుగు సామెతలు అన్న పేరుతో ప్రచురించి అశేష పాఠకుల విశేషాదరణ పొందడం అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా వసంతవల్లరి శ్రోతలకు వీరు వీరి సామెతల కథలు సుపరిచితమే వీరి సామెతల కథల ఆడియోలు సుమారు ఒక నలభై దాకా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్ లింకుగా ఇవ్వడం జరిగింది కాబట్టి తీరిక వేళల్లో మీరా లింకులను తెరిచి విని మన తెలుగు సామెతల గురించి తెలుసుకుని వాటిని వాడకంలోకి తెస్తూ మన భాషకి వన్నె తేవాలని కోరుకుంటున్నాను బిందుమాధవి గారు బ్యాంకు మేనేజర్గా సేవలందించి స్వచ్ఛందంగా విరమించి బిందు హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులుగా భవన నిర్మాణ రంగంలోనూ తమ ముద్రవేశారు ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా విలువలతో కూడిన అనేకానేక కథలను వివిధ వారపత్రికలకు వెబ్ మ్యాగజీన్లకు అందిస్తూ పాఠకలోకానికి అత్యంత ఆప్తులయ్యారు ఇవాళ వసంతవల్లరిలో బిందుగారి హాస్య గల్పిక ఎంసెట్ క్వశ్చన్ పేపర్ వింటారు కదూ విశ్వనాథం గారు ఓ పదిహేను రోజులు ఉండిపోదామని పల్లె నుంచి కోడికింటికి హైదరాబాద్ వచ్చారు ఆయన స్కూల్ టీచర్గా చేసి రిటైర్ అయ్యారు కొడుకు సూర్యం ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు ఎప్పుడూ ఎవరో ఒకళ్ళింటికొచ్చిపోతూ ఉంటారు సూర్యం ఇంట్లో ఉన్నాడు అంటే కాలింగ్ బెల్ మోగింది మోగినట్టే ఉంటుంది బెల్ మోగిన ప్రతిసారి విశ్వనాథం గారు ఆ మూలెక్కడో రూమ్లో ఆయన లేచి మెల్లగా నడుచుకుంటూ వచ్చి వచ్చిన వాళ్ళకి టీ పెట్టే ప్రయత్నంలో ఉన్న కోడలు భారతితో బెల్లు మోగినట్టుంది ఎవరమ్మా వచ్చింది అని మొదలెడతారు మీ అబ్బాయి కోసం ఎవరో వచ్చారు నేను చూడలేదండి టీ పెట్టమంటేను ఆ పని మీద ఉన్నాను అని కోడలి సమాధానం విశ్వనాథం గారు లోపలికెళ్ళి పడుకుంటారు సరే వచ్చిన వాళ్ళు కాసేపు కూర్చుని సూర్యంతో మాట్లాడి టీ తాగి వెళతారు మళ్లీ బెల్ మోగుతుంది ఎవరో వస్తారు విశ్వనాథం గారు కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చి ఎవరూ వచ్చింది మీ అబ్బాయి ఆఫీసులో పనిచేసే అప్పారావు గారండి ఈ నేపథ్యంలో ఆ రోజు కూడా మామూలుగా బెల్ మోగింది విశ్వనాథం గారు నెమ్మదిగా బెడ్రూమ్ నుంచి నడిచి వచ్చేసరికి పక్కింటమ్మాయి గిరిజ వాళ్ళమ్మ ఏదో ఇచ్చి రమ్మందని వచ్చి తెచ్చిన వస్తువు భారతి చేతిలో పెట్టి వెళ్ళింది షరా విశ్వనాథం గారు ఆ అమ్మాయి ఎవరు ఎందుకొచ్చింది ఏదో ఇచ్చినట్టుంది ఇలా ప్రశ్నల పరంపర మధ్యాహ్నం భోజనాల టైం అయింది అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర బిజీగా ఉన్నారు మోగింది బాబీ ఎవరో చూసిరా అంది భారతి రంగారావు అంకుల్ నాన్న కోసం వచ్చారమ్మా ఈ సంభాషణతో సంబంధం లేకుండా పులుసు అన్నం తింటున్న విశ్వనాథం గారు ఎవర్రా వచ్చింది అని కొడుకు సమాధానం కోసం ఎదురు చూస్తూ మొహంలోకి చూస్తున్నారు మా ఫ్రెండ్ రంగారావు అని అతను మీకు తెలియదు నాన్న అన్నాడు సూర్యం విశ్వనాథం గారు భోజనం అయ్యాక కాసేపు నడుము వాల్చి లేచి బయటికొచ్చేసరికి కోడలెవరితోనో నవ్వుతూ మాట్లాడుతూ ఆ మావగారు వచ్చారు అని చెప్తోంది అమ్మాయి భారతి ఎవరితోనో మాట్లాడుతున్నావు నేను వచ్చానని కూడా చెబుతున్నావే ఎవరమ్మా మా చిన్ననాటి స్నేహితురాలు రజని అని మీకు తెలీదు మీరెప్పుడు చూడలేదు కూడా మేమే చాలా ఏళ్ల తర్వాత కలిసాం ఇలా అలా బెల్లు కొట్టి ఇంటికొచ్చే ప్రతివాళ్ల వివరాలు ప్రతిసారి ఆ మూల రూంలోంచి వచ్చి అడుగుతూనే ఉండేవారు చివరికో రోజు భారతికి విసుగొచ్చి ఇక్కడుండే ప్రతివాళ్లు మీకు తెలియదు కదా గారు ఎవరిని చెప్తే మీకు తెలుస్తుందని అనవసరంగా హైరాణపడి ఆ మూల నుంచి వచ్చే ప్రయత్నంలో ఏ కుర్చీయో తగిలి పడతారు కూడాను అంది ఓ రోజు భారతి సరుకులు తెచ్చుకోవడానికి సూపర్ బజార్కి వెళుతూ కొడుకు బాబీతో రేయ్ తాతగారిని కాస్త చూస్తూ ఉండు ముందు గదిలో కూర్చుని హోంవర్క్ చేసుకో నేను ఇప్పుడే వచ్చేస్తాను ఇంటికి ఎవరొచ్చినా కిటికీలోంచి మాట్లాడి పంపేశాయి అని చెప్పి వెళ్ళింది అనుకున్నట్టే భారత అటెళ్లగానే సూర్యం కొలిగొచ్చి బెల్లు కొట్టాడు బాబీ కిటికీలోంచి సమాధానం చెప్పేలోపు విశ్వనాథం గారు బయట బెల్లు చప్పుడు విని తన రూంలోంచి బయటకొచ్చే ప్రయత్నంలో మంచం కోడు తగిలి పడిపోయారు డబ్బున పడ్డ చప్పుడికి బాబీ పరుగున లోపలికొచ్చి తాతగారు కింద పడిపోయి ఉండడం కంటి దగ్గర చీరుకుపోయి రక్తం వస్తూ ఉండడం చూసి కంగారుగా పక్కింటి ఆంటీని పిలిచాడు ఇంతలో షాపింగ్ ముగించుకొచ్చిన భారతి సందు చివరుండే డాక్టర్కి ఫోన్ చేసి ఆయన సహాయంతో ఫస్ట్ ఎయిడ్ చేసింది సూర్యం ఇంటికి రాగానే జరిగిందంతా చెప్పి ఆయన అక్కర్లేని ఆరాలతో వద్దంటే వినకుండా రూంలోంచి రావడం వల్లే ఇలా జరిగింది పప్ప పప్ప ఎన్నిసార్లు చెప్పిన బెల్లు మోగితే చాలు ఇంట్లో అందరికంటే ముందు బయటకొచ్చే ప్రయత్నం చేస్తారు ఏం చెయ్యాలో తెలియటం లేదు అనుకున్నంత పని అయింది అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది ఇప్పుడు ఆయనకి డెబ్బై ఐదు సంవత్సరాలు భారతికి పెళ్లైన కొత్తలో కూడా మావుగారు అప్పటికయన వయసు అరవై ఏళ్ళు అనుకోండి ఇలాగే మధ్యాహ్నం నాలుగింటి నుంచి బయట గ్రిల్ దగ్గర కూర్చుని మా అబ్బాయి ఇంకా రాలేదు ఎప్పుడొస్తాడు అంటూ వచ్చే పోయేవాళ్ళని అడుగుతూ ఉండేవారు ఓ రోజు సాయంత్రం ఐదింటికి వచ్చిన కోడల్ని మావాడెప్పుడొస్తాడు అని అడిగితే రాత్రి తొమ్మిది అవుతుందండి అని చెప్పేది ఓ పావుగంట ఆగి వంటింట్లో వంట చేసుకుంటున్న కోడల దగ్గరికి వచ్చి టైం ఎంత అయింది ఇంకా రాలేదు అని అక్కడే తచ్చాడుతుంటే చూడండి మీరడిగి నేను చెప్పి ఇప్పటికి పావుగంటే అయ్యింది ఇంకో మూడు గంటల వరకు రారు పుస్తకం ఏదైనా చదువుకుంటారా అక్కడ టేబుల్ మీద వారపత్రిక ఉంది చదువుకోండి లేకపోతే పక్కనే ఉషశ్రీ భాగవతం ఉంది అది చదువుకోండి వంటవుగానే భోజనం పెట్టేస్తాను అని తన పనిలో తను పడింది భారతి సూర్యం ఆఫీస్ నుంచి వచ్చేలోపు ఇలా ఐదారు సార్లు అడిగి కాలు నిలవక అటూ ఇటూ తిరిగి మొత్తానికి భోజనం అయ్యేసరికి వచ్చిన కొడుకుని కంటినిండా చూసుకుని అతనితో ఒక్క మాటైనా మాట్లాడకుండానే వెళ్లి పడుకునేవారు ఇలా ఆయన ఉన్న నెల రోజులు ఇదే తంతు ఇంట్లో ఏదో పెద్ద రోజంతా ఇంట్లో ఉండి తోచట్లేదు పాపం అని సరిపెట్టుకునేది భారతి భారతి పెళ్లినాటికి వయస్సు ఎంతో ఇప్పుడు ఆ వయస్సుకు చేరాడు సూర్యం అక్కర్లేని విషయం లేదు తలదూర్చని సంభాషణ లేదు నిద్రలేస్తూనే ఎదురుగా ఉన్న గడియారం వంక చూడకుండా టైం అడగడంతో ప్రశ్నలు మొదలు భారతి కాఫీ తాగుతూ సెల్ ఫోన్లో వచ్చిన మెసేజ్లేవో చదువుతూ నవ్వుకోవడమో పేపర్లో ఇచ్చిన హెడ్డింగ్ చూసి కళ్ళు పెద్దవి చేసి చూడడమో చేసిందంటే చాలు సూర్యం ఎంసెట్ క్వశ్చన్ పేపర్ మొదలు మాటే మెసేజ్ ఎవరూ పంపుతా రజని అంటే నీ కొలిగా నీ బాల్య స్నేహితురాలా ఇంటికి ఎప్పుడైనా వచ్చిందా ఆహా ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా కలిశారా అని వాళ్ళు ఎక్కడుంటారు పాటు వీఆర్ఎస్ తీసుకుందా ఒకవేళ న్యూస్ పేపర్లోని విషయం అయితే అదే ఇవాళ పేపర్ పొద్దునే చదువుతున్నావు టిఫిన్ చేయదలుచుకోలేదేమిటి నువ్వు మామూలుగా పేపర్ మధ్యాహ్నం లేదు చదువుతావు కదోయ్ ఇవాళ లంచ్ అయ్యాక ఎక్కడికైనా వెళ్తున్నావా ఓహో మీ కజిన్ వల్లి వస్తోందా ఆ మధ్య ఎప్పుడో ఊళ్ళోకి వస్తుందని చెప్పావు కదా ఇలా ప్రశ్న తనే వేసుకుంటూ సమాధానం తనే ఇచ్చుకుంటూ గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతుంటే ఆ వాక్ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ భారత్ అంది కదా మీరు ఈరోజు రైతు బజార్కి వెళ్ళాలని చెప్పాను కదా లిస్టు రాసిస్తున్నాను డ్రైవర్ రాగానే బయలుదేరాలి రెడీ అవ్వండి మరి అని తొందరపెట్టింది సూర్యం టీ తాగి ఇవాళ టిఫిన్ ఏంటి దోశ ఇడ్లీయా పూరి ఏమన్నా చేస్తున్నావా లేకపోతే అరటిపండు తినేసి వెళ్ళమంటావా అని సమాధానం చెప్పేలోపే అరడజన్ ప్రశ్నలు వేసుకుని ఎలాగో తయారై మళ్ళీ ప్రశ్నలు మొదలుపెట్టారు ఈ బిగ్ షాపర్ బ్యాగ్ తీసుకెళ్ళిన గుడ్డ సంచి చాలంటావా పోనీ మొన్న నువ్వు అమెరికా నుంచి తెచ్చావే అదేది సెల్ఫ్ ఫోల్డింగ్ బ్యాగ్ అదైతే ఎక్కువ చోట ఆక్రమించదుగా ఇలా సందేహాలను వెలిబుచ్చి ఎట్టకేలకు రైతు బజార్కి వెళ్ళి ఇహ అక్కడి నుంచి ప్రశ్నలు మొదలు ఫోన్లో ఏవోయ్ వంకాయలు అని రాశావు నువ్వు ఇక్కడ ఆకుపచ్చ వంకాయలు సన్నవి గుండుగా ఉండేవి మరి పచ్చడికి పనికొచ్చేట్టు లావుగా ఉండేవి సరే మామూలుగా ఉండే వంకాయలు సన్నవి గులకరాళ్ళల్లాగా ఉండి ఆ బగారా భయంగాను వండుకునేవి పచ్చడివి లేకపోతే కోడిగుడ్డు రంగు షేపులో ఉండే తెల్ల వంకాయలు ఇలా ఇన్ని రకాలు ఉన్నాయి కదా నువ్వేమో వంకాయలు అరకిలో అని రాస్తే ఎలా అర్థమవుతుంది చెప్పు అంటూ వంకాయ మీద సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చి భారతి సమాధానం చెప్పే లోపు ఫోను పెట్టేసి మళ్ళా అలో నేనే ఆ కాలీఫ్లవర్ తేవాలా వద్దా మరే పులుసు కోసం గుమ్మడికాయ ఆ కాయంతా తెమ్మంటావా వీడిక్కడ ముక్కలు కూడా అమ్ముతున్నాడోయ్ అవి తెస్తే చాలేమో అని మరో ప్రశ్న అసలే పోయినసారి పెద్ద క్యాబేజీ పూ తెచ్చానని తిట్టావుగా నువ్వు చెప్పినట్టు తెస్తే తిట్లు తప్పుతాయి గదా అంటూ వినయం ఒకటి మొత్తానికి చెప్పినవి చెప్పనివి కలిపి మూడు సంవసారాలకు కావలసిన కూరలు పదిహేను వందలు ఖర్చు పెట్టి ఇద్దరమే ఉన్నావని కూడా తెచ్చిపడేశాడు సూర్యం అవి ఫ్రిడ్జ్లో సర్దేసరికి భారతికి తలప్రాణం తోక్కొచ్చింది అలసిపోయిన భారతి వంట కానిచ్చేసి భోజనమయ్యాక కాసేపు నడుం వాలుద్దాం అనుకుంటూ ఉండగా ఫోను సూర్యం టీవీలో వచ్చే కార్యక్రమంలో లీనమై ఉన్నాడు ఫోన్ తీసిన భారతికి అవతల్ నుంచి సూర్యానికి వరసకి పిన్నిగారైనటువంటి గారు అమ్మా భారతీ అంతా బాగున్నారా అని మొదలై మీ పిల్లలెక్కడా ఈ మధ్యకాలంలో వచ్చి వెళ్ళారేంటి అవును మీ మనవడి ఇప్పుడు స్కూలా కాలేజీయా మీ మనవరాలు డాన్స్ ఏమైనా నేర్చుకుంటున్నారేంటి మరే ఇక్కడ హైదరాబాద్లో కరోనా వైరస్ గురించి ఏమనుకుంటున్నారు మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ మధ్యలో టూరిజంకి ఎక్కడికైనా వెళ్ళొచ్చారేంటి అని నాన్ స్టాప్ ప్రశ్నలు సంధించి మేము నిన్ననే కలకత్తా నుంచి వచ్చామమ్మా ఇంకో నాలుగైదు ఉంటాం అబ్బాయి నువ్వు వచ్చి కనబడండి అని చెప్పి ముగించింది అసలే పొద్దుట్నుంచి సూర్యం ప్రశ్నలతో విసిగిపోయిన భారతి ఈ వనజాక్షి గారి వన్ వే ట్రాఫిక్ ప్రశ్నలకి చిర్రెత్తుకొచ్చి నాకు తెలియకడుగుతాను మీ ఇంట్లో అంత ఇంతేనా చంపేస్తున్నారు అక్కర్లేని విషయాలతో ప్రశ్నలు మొదలుపెట్టి అవతలి వాళ్ల గురించి చిన్న మెత్తు కూడా పట్టించుకోకుండా పాటికి వాళ్ళు కంప్యూటర్లో వచ్చే మ్యాథ్లెటిక్స్ లాగా ఒక్కటే ఊక దంపుడు అప్పుడే మాటలు వస్తున్న పిల్లలైతే వాళ్ళ ముద్దు మాటలతో అదేంటి ప్లొట్టా తింటాను ఆలుకుంటాను అంటుంటే మురిసిపోతూ అబ్బో నీ పొట్ట నిండా మాటలేరా ఊట బావిలో లాగా మాటలు ఊరిపోతున్నాయని ముద్దు చేస్తాం కానీ ఇలా అదేదో సినిమాలో ఏవిఎస్ లాగా ప్రశ్నలు వేయడానికే పుట్టినట్టు ఇదెక్కడి గోలండి హ్యయ్యయ్యో ఎంసెట్ క్వశ్చన్ పేపర్ ఏమైనా మింగేరా ఏం మీరు మీ వాళ్ళు అమ్మో మీతోనూ మీ వాళ్లతో మాట్లాడాలంటే మూడు నాలుగు జతల ఊపిరితిత్తులు ఏనుగంత బలము భూదేవంత ఓర్పు ఉండాలి బాబోయ్ అని సూర్యం మీద ఒక్కసారి విరుచుకుపడింది భారతి కొంతమంది ఉంటారు ఏం చెప్తాం ఎదిరింటాయన కనిపించట్లేదే పక్కింటి వాళ్ళమ్మాయి పెళ్ళి ఏమైనా కుదిరిందా కింద ఆవిడ కారు పార్కింగ్లో కనిపించటం లేదు ఊళ్ళో లేదేమిటి చెప్పమా అని ఇంట్లో వాళ్ళని ఎప్పుడు చూసినా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి బిక్కిరి చేసి సహనానికి పరీక్ష పెడుతూ ఉంటారు ఇరుగు పొరుగు వారి యోగక్షేమాలు విచారించడం తప్పు కాదు గాని వారి ప్రశ్నలకి బలయ్యే ఇంట్లో వారి మానసిక స్థితి భగవంతుడికే తెలియాలి వసంతవల్లరిలో శ్రీమతి మద్దూరి బిందుమాధవి గారు రచించిన కథానిక ఎంసెట్ క్వశ్చన్ పేపర్ విన్నారు వసంత ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ వసంత వల్లరి కాల మరుదెంచెన హో వసంత కాల వసంతకాల హో వసంత లక్ష్మి ఏ కథల నాలపించగా వసంత లక్ష్మి ఏ కథల నాలపించగా కాల మరుదెంచెన హో వసంత కాల మరుదెంచెన హో